దన దండోరో డప్పుల దండోరో దన దన దండోరో డప్పుల దండోరో జగనన్న పట్టిన జెండకు దండోరో తెయ్యల దండోరో దన దన దండోరో డప్పుల దండోరో జగనన్న పట్టిన జెండకు దండోరో తెయ్యల దండోరో తిలకం కావాలి, తిలకం కావాలి, ఎదురులేని నాయకుడు నీవే కావాలి, నీవే కావాలి, బడుగు జనుల భుజం తట్టి నీవే నిలవాలి, నీవే నిలవాలి, బ్రతుకు తెరువు చూపించగ నీవే రావాలి, నీవే రావాలి. జగన్
అవకాశం కల్పించామని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతా ఉంది. దాంతోపాటు అన్ని రకాలుగా మీకు ఏ విషయంలో కూడా వెనకడుగు వేసే పని లేదు. మా నాయన రెండడుగులు ముందేస్తే నేను మూడడుగులు ముందేసి మీకు అండగా నిలబడతానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా నెరవేర్చినారో అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ జగన్ చంద్రబాబు నాయుడు మాదిరి రైతులు రుణమాఫీ చేస్తా అని చెప్పేసినాడు, ఇక్కడ చేయలేదు. 600 కూడా భయపడే పని లేదు, ఆదుకుంటా ఉన్నాడు. నీళ్లు కూడా సక్రమంగా మీకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక్క నీళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తే మేమే వచ్చి నిలబడి మీకు ఆ నీళ్లు ఇప్పించే బాధ్యత మాదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మీ నాయకుడు తెలుసు గోపాల్ రెడ్డి గారు అంటే ఈ విధంగా ఈ రోజు మిమ్మల్ని అండగానే పెట్టుకొని వాళ్ళు పక్కన పడుకుంటూ కోట్లకు అధిపతి అయినాడు ఈ రోజు. ఏమన్నా అందరు కార్యకర్తలు సమకృతి చేయాలి, మనం అంతా ఆమెస్తున్నాం, ఖచ్చితంగా మెజార్టీ చూపిస్తాం. ఓకే, చాలా మంది దీంట్లో చనిపోయిన పరిస్థితి కూడా మేము చూసినాం. అంకులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం అందించడానికి నేను రావడం జరిగింది గ్రామానికి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. ముందే ఈ విధంగా ఈరోజు ఈ ఊర్లో ముఖ్య నాయకులు ఏం చేశారంటే వీళ్ళంతగా చూసుకొని దోపిడీ విధానాన్ని బాగా తెలుసుకోవడం జరిగింది. దీనికి తోడుగా మన మీనాక్షి నాయుడు గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళకి అండగా నిలబడటం జరిగింది. ఎందుకంటే దోపిడీ వినాదాలకు ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళందరికీ అండగా నిలబడేదే వాళ్ళ ఒక ప్రథమ కర్తవ్యం చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా ఏమీ లేని వాళ్ళు, ఊరించి వచ్చిన వాళ్ళు ఈరోజు ఇంత రకాలుగా సంపాదిస్తారు మీనాక్షి నాయుడు వాళ్ళ కుటుంబం అంటే మరి ఏ విధంగా ఈరోజు ఇంత సంపాదన వచ్చిందని చెప్పేసి కూడా ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏమీ అంత మొదల నుంచి తాతల కాలం నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు మేము ఏ విధంగా ఉన్నాము, ఈరోజు ఏమీ లేని వాళ్ళు ఈ స్థాయికి ఏ విధంగా వచ్చినారు అంటే దోపిడీ విధానంతోనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పేసి ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ఇంకా ఏ విధంగా చూసినా కూడా గత 9 పరిపాలించినారు. ఆ రోజుల్లో కూడా ఏ విధంగా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడే దోపిడీ చేయడం జరిగింది. మళ్ళా మీనాక్షి నాయుడు అవినీతి పడని చెప్పేసి చంద్రబాబు నాయుడు సీటీకి పోయినప్పుడు 2004 అప్పుడు మేము 5 అధికారంలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఎవరెవరికి ఏదేది కావాలో రాజశేఖరికి సహకారంతో పెన్షన్, రేషన్ కార్డు, ఇండ్లు, స్థలాలు అన్ని రకాలుగా వాళ్ళు చేయగలిగిన సత్తా అంటే ఒక్క మా పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి పార్టీకి సంబంధించిన నాయకులకే ఉంది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇక్కడ కూడా లేదని స్థానమైందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. గతంలో 2009 కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ రోజు ఏం చెప్తా ఉండే అందరికీ మా పార్టీ అధికారంలో లేదు, నేను కార్యకర్తలకు ఏం చేయలేదు. ఇల్లు కావాలన్నా దోపిడీ, పెన్షన్ కావాలన్నా దోపిడీ, రేషన్ కార్డు కావాలన్నా దోపిడీ, అన్ని రకాలుగా దోపిడీ విధానంతో పోతా ఉన్నారు. కానీ మీరు ఏమి చేసింది లేదని ముఖ్యంగా మీరు తెలుసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తాను. ఈరోజు కూడా మీకు సీట్ వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. జన్మభూమి కమిటీలు దోచుకుంటుండే మీకు సీట్ వస్తాదని గ్యారెంటీ కూడా లేదు. ఈ సీట్ వస్తుందో రాదో ఇప్పుడే మనకు అవకాశం ఉంది, ఏదైనా దోచుకోవాలని చెప్పేసి దోచుకోవడం జరుగుతూ ఉంది. కానీ మళ్ళీ లేకపోతే ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఏ విధంగానైనా మీరు సహకారం ఇచ్చినారనేది కూడా ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. నాయకులని ముందు పెట్టుకుంటున్నారు, మీరు దోపిడీ చేసుకుంటున్నారు. వాళ్ళకేమో బిర్యానీ ప్యాకెట్లు 100 అందజేసి సర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ విధానంతో మీరు పోతూ ఉండరు కానీ మీ నుంచి ఒరిగింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం చేస్తూ ఉన్నాడు? ఓడిపోయిన అధైర్యపడకముందు 67 ఎమ్మెల్యేని గెలుచుకొని ప్రతిపక్షంలో కూర్చొని ఆయన ఈరోజు మగాడు అనిపించుకునే వ్యక్తిగా ఆయన ఈరోజు తిరుగుతూ ఉన్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఆ రోజు 100 దోపిడీ చేసావు అని చెప్పేసి ఈరోజు నువ్వు 200 దోపిడీ చేసిన పరిస్థితి నువ్వు తీసుకొచ్చినావు, 200 అప్పు చేశావు. దాంతోపాటు ప్రజలకు ఒక్కొక్కరు నెత్తి మీద 3,00,000 అప్పు పెట్టినావు. మరి ఏ విధంగా నువ్వు అప్పు తీసుకొచ్చినావు, ఏ విధంగా నువ్వు దోపిడీ చేస్తూ ఉన్నావు, మరి ఆ రోజు ప్రత్యేక హోదా కావాలన్నా నువ్వు చెప్పలేని పరిస్థితి, ఈరోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తూ ఉంటే నువ్వు మాత్రము మళ్ళా రివర్స్ గేర్ వేసుకొని మళ్ళీ నేను ప్రత్యేక హోదా కావాలంటావు. ప్రత్యేక ప్యాకేజ్ వస్తే డబ్బులు వస్తే అనుకున్నామని అనుకున్నావు, పోలవరంలో తిన్నావు, పట్టిసీమలో తిన్నావు. ఒక పక్క కొడుకు దోపిడీ చేస్తూ ఉన్నాడు, ఒక పక్క నువ్వు దోపిడీ చేస్తూ ఉన్నావు, ఒక పక్క మంత్రులు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తూ ఉన్నారు, కింద ఉన్నటువంటి కార్యకర్త కూడా దోపిడీ చేసుకునే విధానాన్ని నువ్వు ఈ రాష్ట్రం నేర్పగలిగినావు. కానీ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి లేకపోవాలని చెప్పేసి నువ్వు ఎవరు కూడా రాష్ట్ర ప్రజలకు సూచించిన పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం చెప్తాను. ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినావు,
మళ్ళీ ఏ విధంగా వచ్చినా మళ్ళీ అన్నిసార్లు జిల్లాలకు వచ్చినా కూడా నువ్వు చేసింది ఏముందనేది కూడా ఒకసారి ఆలోచించాలి. రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమాలని నీవు షట్టర్లు ఎత్తి నేను చేసినా అని చెప్పేసి అనుకుంటా. ఆంధ్రీనేవా ఈరోజు వచ్చిందన్న, ఈరోజు రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమం అని చెప్పేసి మర్చిపోతా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తాను సార్. దాదాపు జలయజ్ఞం అనే కార్యక్రమం పెట్టి రాజశేఖర రెడ్డి గారు అన్ని రకాల అన్ని ప్రాజెక్టులకి సుమారుగా 90% పనిచేస్తే నువ్వు 10% చేయలేని పరిస్థితులు ఇంకా ఉన్నావని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీవు చేసే విధానాలని ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పేసి పాదయాత్ర చేస్తాను. పాదయాత్రలో బ్రహ్మనాథం పడతా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు అండదండలుగా నిలబడి ఆయన సపోర్ట్గా నిలబడుతూ ఉన్నారు. ఆయన విన్నపాలు ఇస్తూ ఉన్నారు. మా కష్టాలు వస్తేనే తీరుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆమె ఇస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈరోజు ప్రజలకు అండగా నిలబడే వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉందని కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. తట్టుకోలేని పరిస్థితి ఉన్నావు. నీవు గ్యారంటీగా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. ఓటుకు నోటు కేసులోన నువ్వు తప్పకుండా శిక్ష పడేది కాదని చెప్పేసి చెప్తాను. ఏసీపీ వాడు త్వరలోనే మీ నోటీస్ ఇస్తానని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చిన వెంటనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయగలుగుతా ఉన్నామని చెప్పేసి చెప్పడం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ముందు నారా లోకేష్ గారు లోపలికి పోతారు, తర్వాత ఉమామహేశ్వరరావు పోతారు, తర్వాత నారాయణ పోతారు, తర్వాత లాస్ట్ ముహూర్తం నీకు పెడతారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఏసీపీ నోటీస్ వస్తుంది. నువ్వు ఈరోజు ఎంత ప్రయత్నాలు చేసి నాకంత వలయంగా ఏర్పడాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలను కోరుతూ ఉన్నావే, మళ్ళీ ఏ విధంగా వలయంగా అంటే నువ్వు దోపిడీ చేస్తే నీ దోపిడీ విధానానికి ప్రజలంతా వలయంగా నిలబడాలా? నీకు నీకు నువ్వు దోపిడీ చేస్తే వీళ్ళంతా ఎదురు తిరగలరా? ఇవన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా దోపిడీ చేసినావని చెప్పేసి అర్థమవుతా ఉంది. కాబట్టి ఈరోజు నీకు తగిన శిక్ష భగవంతుడే ఇస్తాడని చెప్పేసి నీకు చెప్పడం జరుగుతుంది. రేపు జరగబోయే ఎలక్షన్లో నీకు నామరూపాలు లేకుండా పోతావు. నీకు ఖచ్చితంగా నీ పార్టీ తుడుచుకుపెట్టిపోతుంది. ఆ రోజు రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పేదల కోసం పెట్టిన పార్టీ, ప్రజల కోసం పెట్టిన ఆత్మగౌరవాన్ని పెట్టిన పార్టీ. నువ్వు బీజేపీకి పోయి ఆత్మగౌరవాన్ని తాగట్టు పెట్టినావు. మళ్ళీ కాంగ్రెస్లో ఈరోజు కుమ్మక్క అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు నీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు అనేది కూడా నీకు చేయడం జరుగుతుంది.